సదాశివ సమారంభాం శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరా జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషులు యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణ మూర్తి గారు సూర్య శ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ ఓం శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం వీక్షకులందరికీ నమస్కారం జూలై నెల రెండవ తారీఖు ఆదివారం లాగాయితూ జూలై ఎనిమిదవ తారీఖు శనివారం వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా పూర్తి శాస్త్రబద్ధమైనటువంటి ప్రమాణాలతో చాంద్రమానాన్ని అనుసరించి గోచార దర్శన వంటి ఉత్కృష్టమైనటువంటి గ్రంథం ఆధారంగా ద్వాదశ రాసుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతుల్ని గమనిద్దాం ఈ వారంలో బుధులు మిథున రాశి ఎందు మేషరాశి ఎందు గురు రాహువులు సంచారం చేస్తూ ఉండగా కుజగ్రహం సింహరాశి ఎందు శుక్రగ్రహం కర్కాటక రాశి ఎందు యందు వక్రించినటువంటి శనేశ్వరుడు కుంభరాశి ఎందు ఉండగా చంద్రగ్రహం వృశ్చిక ధనుస్సు మకర కుంభరాశుల్లో ఆయన యొక్క సంచారం కొనసాగబోతూ ఉన్నది ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశులకు ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం మీనరాశి వారికి ఈ వారం అత్యంత శుభ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి నాటి చేని బాధ పక్కన పెడితే చంద్రబలం ఈ వారం ఉన్నది గురు రాహుల్ యొక్క అనుకూలత ఉన్నది చతుర్థ స్థానమందు బుధుడు యోగిస్తూ ఉన్నారు పంచమ కోణమందు శుక్రుడు యోగిస్తూ ఉన్నారు షష్ఠ స్థానమందు కుజగ్రహం అనుకూలంగా ఉన్నాయి వరసి ఆరు గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఈ రాశి వారికి ఉన్నది ఇక అర్ధాష్టమ రవి యొక్క దోషం ఉన్నప్పటికీ కూడా ఈ రాశి వారికి మరి ఇన్ని గ్రహాలు అనుకూలంగా ఉండడం వల్ల వచ్చేటువంటి శుభ ఫలితాలే చాలా ఎక్కువ ఇది ఉద్యోగపూర్వకంగా ఆర్థికంగా పదవీ యోగాన్ని కూడా కలిగించేటువంటి విధంగా ఈ గ్రహస్థితి ఉన్నది సమాజంలో మన యొక్క కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి అలాగే ఆర్థికంగా ఎదగగలుగుతారు కుటుంబ పరిస్థితులు చాలా బాగున్నాయి మీ మాట చాలా పవర్ఫుల్గా ఉంటుంది మీ మాటకి ప్రాధాన్యత పెరుగుతూ ఉంటుంది చెప్పినటువంటి పనుల్ని అందరూ కూడా సకాలంలో చేయగలుగుతూ ఉంటారు మీకు భయపడో లేకపోతే మీకు ఉండేటువంటి అధికారానికి భయపడో లేదా మీకు ఉండేటువంటి ధనాన్ని చూసో ఏదైనా మొత్తం మీద ఒక కమాండింగ్ పొజిషన్లో మీరు ఉండగలుగుతారో అలాగే ఈ వారం ప్రత్యేకించి ఉద్యోగ పరిస్థితులు చాలా బాగున్నాయి ఉద్యోగంలో ఎదుగుదల కానివ్వండి అలాగే చేసేటువంటి కంపెనీ మార్పు లేదా మీకు శాలరీ పెరగడము లేదా ఇంక్రిమెంటు బోనస్ల రూపేణా ధనం చేతికి రావడము లేదా మీ వల్ల కంపెనీకి పేరు ప్రఖ్యాతులు పెరగడం ద్వారా వచ్చేటువంటి సన్మాన సత్కార కార్యక్రమాల్లో మీరు నిమగ్నం అవ్వడము ఇత్యాది అంశాలన్నీ కూడా ఈ వారం చాలా మంచిగానే కనబడుతూ ఉన్నాయి నిరంతరం పని 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 ఈ పని ఒత్తిడితో కూడి ఉన్నటువంటి పనులని చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు నిరంతరం కాలాన్ని పరిగెడుతూ ఉన్నటువంటి కాలంతో సహితం మీరు పరిగెడుతూ ఉంటారు క్రమశిక్షణతో కూడి ఉన్నటువంటి జీవనాన్ని అవలంబన చేస్తూ ఉంటారు దీనివల్ల అప్పుడప్పుడు అడపాదడపా కొంత నిద్రకి దూరమైన భోజనం సరిగా చేయకపోయినప్పటికీ కూడా కొంత మన ఉరుకులు పరుగులతో కూడి ఉన్నటువంటి జీవనంలోనే మీనరాశి వారు గడపడానికి అవకాశం ఉంటుంది ఉద్యోగ వ్యాపారాల పరంగా అత్యద్భుతమైనటువంటి గ్రహస్థితిగా చెప్పవచ్చును రుణ బాధలు తగ్గించడానికి కొత్తగా ఇళ్ళు వాహనాలు కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు అలాగే చాలా కాలంగా మీ పేరు మీద ఉండి అమ్మడానికి సిద్ధంగా ఉన్నటువంటి అమ్మకాలు చరాస్తులు స్థిరాస్తులు ఏవైతే ఉన్నాయో భూసంబంధమైనటువంటి వ్యవహారాల్లో కదలక ఏర్పడుతూ ఉంటుంది ఈ వారంలో కూడా విద్యార్థిని విద్యార్థులకి అత్యున్నతమైనటువంటి సమయం ఈ రాశికి సంబంధించినటువంటి స్త్రీలకు కూడా చాలా లాభపడతారు కుటుంబ పరమైనటువంటి ఇబ్బందులు తగ్గుతాయి అనారోగ్యాలు తగ్గుతాయి అంతా కూడా శుభ పరిణామంగానే చెప్పవచ్చు ఈ వారంలో ప్రత్యేకించి ఒక విషయం మాత్రం దృష్టి పెట్టుకోవాలి ప్రయాణాలు వాయిదా పడేటువంటి పరిస్థితులు మరీ ముఖ్యంగా ఒక్కొక్క సందర్భంలో కుటుంబ సభ్యుల మీద కోపగించి ఒక ప్రయాణాన్ని మానేసేటువంటి పరిస్థితి లేదా ప్రయాణాలని వాయిదా వేసుకునేటువంటి పరిస్థితి మాత్రం ఈ రాశి వారికి ఉన్నది మిగతా పనులన్నీ కూడా చక్కగా ముందుకు సాగుతూ ఉంటాయి గ్రహస్థితి వల్ల ఈ వారంలో ఈ రాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాల కోసమై దక్షిణామూర్తి యొక్క స్తోత్ర పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన అలాగే ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య ఐదు అదృష్టవర్ణము లేత ఎరుపు రంగు